న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మినుగోడు నియోజకవర్గం భూజన్ల మండలం కొత్త జడ్వారపాలెం గ్రామంలో వైసీపీ నుండి టీడీపీలోకి భారీ చేరికలు. మినుగోడు నియోజకవర్గ శ్రీ యోగి వేమనారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు మార్చిన దర్శద్రోహి జగన్ రెడ్డి. మినుగోడు నియోజకవర్గం భూజన్ల మండలం కొత్త జడ్వారపాలెం గ్రామంలో టీడీపీలోకి వైసీపీ నుండి భారీ చేరికలు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే టీడీపీలోకి వలసలు జడ్వారపాలెంలో అరాచక వైసీపీ దుర్మార్గ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో టీడీపీలోకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, నాయకులకు అందరికీ అభినందనలు. ఈరోజు పారావారి కుటుంబాలన్నీ మన తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. అలాగే గోగులు పార్టీ దిరిశాల కుటుంబాల నుండి మన పార్టీలోకి వచ్చినందుకు వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే జంపాల కుటుంబాల నుండి వచ్చినటువంటి వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఎస్సీ కాలనీలో మార్కు, ఎస్సీ కాలనీ సోదరులు, అలాగే బీసీ కాలనీ నుండి అర్ధవీటి గోపి నాయకత్వంలో బీసీలు చేరినారు, వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సుమారు 70 కుటుంబాల పైన ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం ఎంతో అభినందనీయం. చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేసుకొని సిమెంట్ రోడ్లు వేసిన, అలాగే గ్రామాల్లో శ్మశానాల దగ్గర నుండి సిమెంట్ రోడ్లు దాకా ఏ అభివృద్ధి జరిగినా తెలుగుదేశం పాలనలో, చంద్రబాబు గారి పాలనలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత ఎక్కడ అభివృద్ధి లేదు, అరాచకాలు పెరిగిపోయినాయి. బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత గత 4.5 సంవత్సరాలుగా ఏ ఒక్క గ్రామం వెళ్ళి చూసినా ఒక్క అభివృద్ధి కనిపించట్లేదు. గ్రామాల్లో పచ్చగొన్నటువంటి గ్రామాల్లో చిచ్చులు పెట్టి కులాల మధ్యలోనే కులాలు తగాదులు పెడతా ఉన్నారు. ఆ విధంగా వర్గాలను నిలబెట్టుకోవడం కోసం పార్టీని నుండి వీడిపోతున్నారు, తెలుగుదేశం పార్టీలోకి పోతున్నారని చెప్పేసి వర్గాల్లో తగాదులు పెట్టి ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటా ఉన్నాడు. నీ స్వార్థం కోసం వినుకొండ నియోజకవర్గాన్ని ఒక రావణ కాస్ట్లా తయారు చేయటం చూస్తూ ఊరుకోరని సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అంతా అందరూ సమైక్యంగా ఉండాలి, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆరోజు తెలుగుదేశం పాలనలో ఆలోచించాం. గ్రామాల్లో గొడవలు ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి, అందరూ అభివృద్ధి వైపు ముందుకెళ్ళాలని కోరుకున్నాం. ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు వచ్చినాక తప్పుడు కేసులు పెట్టడం, వేధింపులు చేయటం, అభివృద్ధి చేయి పొంగ ఈరోజు చిచ్చు పెట్టి గ్రామాలని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. వినుకొండ పట్టణంలో కూడా రౌడీల్ని గుండాల్ని ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఈరోజు రౌడీజాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈ రౌడీజానికి గూండాయిజానికి చెక్కుబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. 2 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. రౌడీల్ని గూండాల్ని ఉక్కు పాదంతో తొక్కేసి మళ్ళీ గ్రామాల్లో సామరస్యం పెంచుతాం, అభివృద్ధికి బాటలు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంటింటికి మంచినీళ్ళు ట్యాప్ వేసి మంచినీళ్ళు ఇస్తాం ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి. ఫ్లోరిన్ వాటర్ ఉంది గ్రామాల్లో, దానివల్ల తాగునీటి సమస్య, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఉన్నాయి. అందుకే శాశ్వత మంచినీటి పథకం ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి శాశ్వత మంచినీటి పథకాన్ని అందించబోతున్నామని ఇది చంద్రబాబు గారి మాట, లోకేష్ గారి మాట, జీవి ఆంజనేయుల మాట. మినుగోడు నియోజకవర్గ శ్రీ యోగి వేమనారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ యోగి వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయం. శ్రీ విశ్వకవి శ్రీ యోగి వేమన పేరును ఏదో ఒక జిల్లాకు పెట్టాలని మినుగోడు నియోజకవర్గ శ్రీ యోగి వేమన సేవా సమితి అధ్యక్షులు ఆర్య శివారెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని పల్నాడు రోడ్లో మినుగోడు నియోజకవర్గ శ్రీ యోగి వేమనారెడ్డి సేవా సమితి కార్యాలయం దగ్గర యోగి వేమన జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మినుగొండ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గంధం బాలిరెడ్డి, మాజీ ఎంపీపీ ములకా రామతులసి రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజానిక యోగి వేమన పద్యాల ద్వారా జ్ఞానాన్ని పొందడం జరిగిందని, ఆయన చూపిన మార్గంలో అందరూ పయనించాలని సూచించారు. యోగి వేమన రెడ్డి గారు మన రాష్ట్రానికే కాదు
దేశానికే కాదు ప్రపంచంలో గుర్తింపు పొందిన మహామేధావి మహాపెద్దకవి. ఆయన్ని ప్రపంచ దేశాల్లో కూడా ఏదీఏమన్నో మంచి కవిగా కానీ మంచి ఆత్మహత్య కానీ చూసుకుంటారు. వారు ఎన్నో సేవలు చేశారు, వాటిని మనం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వం కూడా యోగి ఏమారాన జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా యోగి ఏమన్నాకి మంచి ఒక జిల్లా పేరు కానీ లేకుంటే అది పెట్టలేకపోతే మంచి స్మృతి వనం కానీ ఆయన గుర్తింపు వచ్చేటట్లు. యోగి వేమారెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి ఈరోజంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక జిల్లాకి మన యోగి వేమారెడ్డి సేవా సమితి ఆయన పేరు పెట్టాలని చెప్పి, యోగి వేమారెడ్డి పేరు పెట్టాలని చెప్పి మేము ఈ సభాపూర్వకంగా కోరుకుంటున్నాము. మరి భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదో ఒక జిల్లాకి ఖచ్చితంగా ఆయన పేరు పెట్టాలని చెప్పి మేము ఈ వినుకొండ యోగి వేమారెడ్డి సేవా సమితి తరఫున కూడా మేము డిమాండ్ చేసుకున్నాం అన్నమాట. ఖచ్చితంగా ఆ మహానుభావుడిని గుర్తుంచుకోవాలంటే, ఎప్పుడూ స్మరించుకోవాలంటే, ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక జిల్లాకి ఖచ్చితంగా ఆయన పేరు ఉండాలని చెప్పి మేము ఈ వినుకొండ యోగి వేమారెడ్డి సేవా సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. వేల మంది దళితులపై దాడులు చేసిన వైసీపీ, 180 మంది దళితులను హతమార్చిన జగన్ రెడ్డి, కోడికత్తి దళిత స్త్రీను 5 ఏళ్లుగా జైల్లో మగ్గబెడుతున్న జగన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని విదేశీ విద్యకు పథకానికి అంబేద్కర్ పేరు మార్చిన దళితులను అగౌరవపరిచిన సీఎం జగన్మోహన్ రెడ్డిని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళితులను జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులు మీరు చేసిన పాపాలను చెప్పాలని అన్నారు. తొక్కేసి దళితుల్ని 105 అడుగుల విగ్రహం పెట్టగానే దళితులు మర్చిపోతారా? దళితులకు తీరని అన్యాయం చేసినటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, విదేశీ విద్య డాక్టర్ అంబేద్కర్ గారి పేరుతో చంద్రబాబు నాయుడు గారు వేల మందిని ఇతర దేశాలు పంపించారు, బీసీ ఎస్సీ ఎస్టీలు ముస్లిం మైనారిటీని విదేశీ విద్యలో 10 లక్షలు కొంతమందికి, 15 లక్షలు కొంతమందికి విద్యార్థులకు ఇచ్చి విదేశీ విద్య అందించారు చంద్రబాబు గారు. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చంద్రబాబు గారు పేరు పెడితే, జగన్మోహన్ రెడ్డి వచ్చి 4 సంవత్సరాలు నువ్వు ఒక్క దళితుని కానీ, ఒక బీసీని కానీ, ఒక మైనారిటీని కానీ ఎందుకు పంపలేదు విదేశీ విద్యకి? విదేశీ విద్యకు పంపకపోగా చివరి సంవత్సరం, ఒకే ఒక సంవత్సరం 4 సంవత్సరాలు పేద విద్యార్థుల్ని ముంచేశాడు. ఇప్పుడేమో డాక్టర్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి విదేశీ విద్యని మార్చి ఆయన సొంత పేరు పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడానికి సిగ్గుందంటే ఈ ముఖ్యమంత్రికి. దళితులకు అసైన్మెంట్ భూములు ఇచ్చింది తెలుగుదేశం పాలనలో, మీ పాలన రాగానే ఆ అసైన్మెంట్ భూములు లాక్కొని నువ్వు ఇళ్ల స్థలాలు జగనన్న కాలనీలు అని చెప్పేసి అందరికి పంచావు. అంటే నువ్వు ఎస్సీ దళితుల దగ్గరే భూములు లాక్కోవాలా? నీ ప్రభుత్వం ద్వారా భూములు ఇవ్వచ్చు కదా. దళితుల దగ్గర భూములు లాక్కోవటం ఇది నేరమా కాదా చెప్పండి. కార్యకర్త జోలు వస్తే, తెలుగుదేశం పార్టీ కార్యకర్త జోలు వచ్చినా, జనసేన కార్యకర్త జోలు వచ్చినా తాట తీస్తా. నీ అధికారానికి భయపడా, పోలీసులను అడ్డం పెట్టుకొని దుర్మార్గంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళు వేధిస్తున్నారు. సహనానికి ఓర్పుకి పరిమితులు ఉంటాయి. శాంతిని ప్రేమించేవాడిని, గ్రామాలు పచ్చగా ఉండాలి, గొడవలు లేకుండా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. అందుకే ఇన్నేళ్ళు సమయం పట్టా, ఓర్పు పట్టా, సహనం పట్టా. సహనంతో ఉన్నా ఓర్పుతో ఉన్నా రెచ్చిపోతున్నారు మీరు. మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ కథ తేలుస్తా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త జనసేన కార్యకర్త మీద ఒక్క దెబ్బ పడ్డా మీ అంతం చూస్తాం. నియోజకవర్గం నుండి పారిపోయే రోజులు నీకు దగ్గర పడ్డాయి, గుర్తుపెట్టుకో.
ఈ రాష్ట్రంలో దళితులని అత్యధికంగా సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా అణగదొక్కిన వ్యక్తి, రాజకీయ లబ్ధి కోసం 125 అడుగులు అంబేద్కర్ యొక్క స్టాచ్యుని ఇనాగ్రేషన్ చేస్తూ మళ్ళీ నేనేదో ఉద్ధరించానని చెప్తున్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్సీ కార్పొరేషన్ని రెల్లి కార్పొరేషను, మాది కార్పొరేషను, మాల కార్పొరేషన్ చేసి ఒక్క రూపాయి అయినా ఈ మూడు కార్పొరేషన్ నిధులిచ్చావా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 7,740 ఇనోవా కార్లు ఇచ్చి అందరిలో కూడా ఓనర్లను చేస్తే ఈరోజు మళ్ళీ నువ్వు వాళ్ళందరిని కూడా డ్రైవర్లు చేసావు. రెండోదిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీ 50,000 పోస్టులు ఉంటే ఒక్క ఉద్యోగం కూడా వర్గాలకు ఇచ్చిన దాహల లేదు. మూడోదిగా ఏదైతే 1989 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని తీసుకొస్తే అది ఎవరైనా ఎస్సీల మీద దాడి జరిగితే పెట్టిన కేసు. ఈ పిచ్చి తొగ్లక్ ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎస్సీల మీద పెట్టి వాళ్ళ జైలు పంపించిన పరిస్థితి ఈ ముఖ్యమంత్రి చేసిన సందర్భంగా మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా దళితుల మీద దమనకాండం చేశారు. డాక్టర్ సుధాకర్ గారు పీపీ కిట్ అడిగినందుకు డాక్టర్ అచ్చెన్న గారు కానీ డాక్టర్ అనిత గారు కానీ డాక్టర్ మరి లా ఏదైతే అత్యున్నతమైన జడ్జి రామకృష్ణ ఉన్నాడో ఆయన మీద కూడా దాడులు చేశారు. కొంతమంది చనిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. అంతేకాకుండా పెద్దిరెడ్డి నియోజకవర్గంలో రేట్లు ఎక్కువగా పెంచాలని ఓం ప్రకాష్ అని ఒక దళితుడు అడిగినందుకు తెల్లారిపాటికి సేవ అయ్యే పరిస్థితి మనం చూసాం. ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఉన్నాడో అతని డ్రైవర్ను చంపి సుబ్రహ్మణ్యాన్ని తీసుకొచ్చి ఇంటికి వాళ్ళ తల్లిదండ్రులకు నేనే చంపానని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితిలో మనం చూసాం. అంతేకాకుండా కిరణ్ ఏదైతే చీరాల్లో ఉన్నాడో పీపీ కిట్ లేదు, ఇది మాస్క్ లేనందుకు అతని మీద దాడి చేసిన పరిస్థితి ఈరోజు చాలా ఉంది. వినుగొండ నియోజకవర్గంలోని వినుగొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ నాగూర్ బాషా అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన షేక్ మస్తాన్ వాలీ సూచనల మేరకు 30వ వార్డు సంజీవ్ గాంధీ నగర్ లో పర్యటించడం జరిగింది. ఆ వార్డులోని సమస్యలన్నీ తెలుసుకుని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం భారత జూడో బస్సు యాత్రకు సంఘీభావంగా రాజీవ్ గాంధీ నగర్ లో యాత్ర చేపట్టడం జరిగిందని తెలిపారు. సమస్యలను ప్రతి ఒక్కరు కూర్చొని సమస్యల పరిష్కారం కోసమై కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉద్యమిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల శ్రీనివాసరావు మాట్లాడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు, మైనారిటీ నాయకులు, బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ద్వారా, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ నాగూర్ బాషా ఆధ్వర్యంలో జరిగినటువంటి 30వ వార్డు సంజయ్ గాంధీ నగర్లో జరుగుతున్నటువంటి సమస్యల విషయమై, అదేవిధంగా శ్రీ రాహుల్ గాంధీ గారు ఏదైతే మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయయాత్ర బస్సు యాత్ర ప్రారంభించి ఉన్నారో దానికి సంఘీభావంగా ఈ వినకొండ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి పరిపాలన కోసమై వెత్తి చూయించడం కోసం, అలాగనే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి 30వ వార్డులో అనేకమైనటువంటి సమస్యలు మా దృష్టికి వస్తే ఆ సమస్యల పరిష్కారం కోసమై ఈ యొక్క నగరం మొత్తం తిరిగి ఆ నగరంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని గవర్నమెంట్కి దృష్టికి తీసుకెళ్లాలనే కాంగ్రెస్ పార్టీ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. వినుగొండ పట్టణంలో సింగచెరువు పరిశీలించిన కార్యక్రమంలో భాగంగా వినుగొండ శాసనసభ్యులు బల్లా బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు వేసవకాలంలో దృష్టిలో పెట్టుకుని మంచినీటికి ఇబ్బంది లేకుండా పట్టణంలోని సింగచెరువును నీటితో నింపి నిండిన సింగచెరువుని పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ షకీలా దస్తగిరి కార్యక్రమంలో ఏఈ చంద్రశేఖర్ పాల్గొన్నారు. వినుగొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం తెల్లపాడు గ్రామంలో వినుగొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీరాయల్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ వేయడం జరిగింది. తెల్లపాడు గ్రామ అధ్యక్షుడిగా శ్రీకాంత్ ను నియమించడం జరిగింది.
కార్యక్రమంలో నూజెండ్ల ఉపాధ్యక్షులు పసుపులేటి రాజబాబు మరియు శావలాపురం మండల అధ్యక్షులు అడప అనిల్ కుమార్, వినుకొండ నియోజకవర్గ అధికార ప్రతినిధి పారెళ్ల అభిమన్యు, మైనార్టీ నాయకుడు యూసఫ్ పఠాన్, సీనియర్ నాయకులు అనిల్ కుమార్, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు. తిరిగి రేపటి ఎస్వా న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.